వాతావరణంలో మార్పులు వర్ష ప్రభావాలతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి ప్రధానంగా వైరల్ ఫీవర్ తో రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బారులు తీరుతున్నారు దోమల కారణంగా డెంగీ లాంటి విష జ్వరాల వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడంతో వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చంటున్న సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్తో ముఖాముఖి ప్రస్తుతం వాతావరణంలోని మార్పులు కావచ్చు దోమలు విడద కావచ్చు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు పంజాబిపుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఒక కుటుంబంలో ఇద్దరి నుంచి ముగ్గురు కూడా విష జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి దీనికి సంబంధించి ఈ విష జ్వరాలను ఎలా అధిగమించవచ్చు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ విధమైన చికిత్స అందిస్తున్నారు సూపరింటెండెంట్ డాక్టర్ జి అనిల్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి మన ఇప్పుడు డెంగ్యూ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు రోగులు దానికి మనం ఎలాంటి వైద్యాన్ని అందిస్తున్నాం డెంగ్యూ అని చెప్పలేమండి డెంగ్యూ ఫీవర్స్ అంటే ఓవరాల్గా కూడా ఫీవర్స్ అన్నీ ఎక్కువైనాయి ఎక్కువైనాయి అంటే పి అంత భయపడేంత స్టేజ్లో లేవు కానీ కొంచెం ఇంక్రీజ్ అయితే అవుతున్నాయి దీంట్లో ఎక్కువ శాతం వైరల్ ఫీవర్స్ ఉన్నాయి అన్ని రెండు మూడు రోజులు ఫీవర్స్ ఉంటే తగ్గిపోతున్నాయి డెంగ్యూ ఫీవర్స్ కూడా కొంచెం 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 ఇంక్రీజ్ అయినాయి కానీ భయపడదు యూజువల్గా డెంగు అనగానే ప్లేట్లెట్లో పడిపోవడం ఆ రేంజ్ ఆ స్థాయికి అయితే సీరియస్ పేషెంట్స్ ఇప్పటివరకైతే మేము చూడలేదు ఆ స్థాయి కూడా ఏం పేషెంట్స్ అయితే రావట్లేదు కాకపోతే ఫీవర్స్ అనేది ఓవరాల్ ఇంక్రీజ్ అయినాయి ఫీవర్స్ ఎక్కువ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జాగ్రత్తలు మన దగ్గర అన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి అన్నీ తీసుకుంటే సరిపోతుంది పూర్తి స్థాయిలో మనకి ఈ వ్యాధులకు సంబంధించి అన్ని మెడిసిన్ అందుబాటులో ఉన్నాయా పూర్తి స్థాయిలో మన దగ్గర అన్ని అందుబాటులో ఉన్నాయండి దీనికి సంబంధించిన సపోజ్ ఎనీ ఫీవర్ అంటే మనం మామూలు జనరల్ అంటే ఫీవర్స్ అంటే ఏ హాస్పిటల్ అయినా సరే ఫీజిషియన్స్ జనరల్ ఫిజిషియన్స్ చూస్తారు జనరల్ ఫిషియన్స్ మన దగ్గర మంచి ముగ్గురు ప్రొఫెసర్స్ ఒక సెవెన్ మెంబర్స్ అస్టెంట్ ప్రొఫెస్తో సహా పూర్తి పూర్తి బృందం మన దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో ఉంటారండి చూస్తారు ఫీవర్ సంబంధించిన వరకు కంప్లీట్ చూస్తారు అలాగే ఒకసారి వైద్యులు పరిశీలించిన తర్వాత దానికి ఎనీ ఏజ్ ఊరానికి సంబంధించిన పరీక్షలు అయినా కూడా ప్రతి ఒక్కటి మన గత గత రెండు నెలల క్రితమే మన గౌరవ గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ సార్ మన దగ్గర ల్యాబ్ టెక్నిక్ ల్యాబ్ అన్ని టీహబ్ ద్వారా అందించే ల్యాబ్ పరీక్షలు నూట అంతకుముందు సిక్స్టీ ఫిఫ్టీ సెవెన్ ఉంటుండే ఇప్పుడు నూట ముప్పై నాలుగు పరీక్షలు చేస్తున్నాం మనం దాంట్లో అన్ని చికెన్ గున్యా కానీ లేదా డెంగ్యూ పరీక్షలు కానీ టైఫాయిడ్ పరీక్షలు కానీ ఇంకా రు రుటింగ్ అయ్యేటి సిబిపి అంటాం రక్త పరీక్షలు సిబిపి ప్లేట్లెట్స్ శాతం ఎంత ఉందో అన్ని ప్రతి ఒక్క సంబంధించిన పరీక్షలు ఫస్ట్ వైద్య పరీక్షలు ఫస్ట్ వైద్యులు పరిశీలించడం పరిశీలించడం తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ దానికి సంబంధించిన ఏమైనా రక్త పరీక్షలు ఏమైనా ఫీవర్స్ సంబంధించిన అన్ని ఉంటాయి అవి అవి అందుబాటులో ఉన్నాయి అలాగే సపోజ్ ఇంకా దానికి సంబంధించిన ప్లేట్లెట్స్ తక్కువైనా లేకుంటే ఇంకేమైనా ఫీవర్స్ అడ్మిషన్స్ ఉన్నా కూడా మన దగ్గర ఫోర్ ఫిఫ్టీ బెడ్స్ అంటే అన్నీ కలిపి ఫీవర్స్ కోసం అయితే దాదాపు ఒక హండ్రెడ్ బెడ్స్ దాకా ఉన్నాయి ఎక్స్క్లూజివ్గా హండ్రెడ్ ఫీవర్స్ అంటే జనరల్ మెడిసిన్ కంట్రోల్లో ఉంటాయి అవన్నీ ఉన్నాయి అన్ని ప్రతి ఒక్క అందుబాటులో ఉంది కాకపోతే మీ ద్వారా మేము మా సంగారెడ్డి ప్రజలకు చెప్పేది విన్నవించుకునేది ఏంటంటే ఏ ఫీవర్ వచ్చినా సొంత వైద్యం చేసుకోకుండా ప్రైవేట్లో పోయి అన్ని మీ యొక్క ఆర్థికపరమైన భారం కాకుండా మన మనకి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి అన్ని పరీక్షలు కానీ దానికి సంబంధించిన పరీక్ష వైద్యులు పరిశీలించి పరిశీలించిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ దానికి సంబంధించిన పరీక్షలు కానీ అన్ని ప్రతి ఒక్కటి అందుబాటులో ఉన్నాయి దాన్ని వినియోగించుకొని మీరు మీ ఆరోగ్యాన్ని ఆరు ఆర్థికపరమైన దాన్ని కూడా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను అంటే సార్ సహజంగా ముందు వ్యాధి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే ఈ ఈ సీజన్లో కాచివాడకు వచ్చిన నీళ్ళు తాగడం కానీ కొబ్బరి చెప్పుల నీళ్ళు ఉంటాయి అలాంటి ఎలాంటి సూచనలు ఇస్తారు మంచి ఇదే యాక్చువల్ ఇది నేను చెప్పేదంతా యాక్చువల్ వైద్యం అంటే వ్యాధి వచ్చినాక చెప్తున్నాను కానీ మీరు అడిగింది మీరు చక్కగా అడిగినండి అది యాక్చువల్ వ్యాధి వ్యాధి రాకుండానే చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవచ్చు మనం అది మన ఫస్ట్ థింగ్ ఏంటంటే వ్యక్తిగత పరిశుభ్రత దాని ద్వారా చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు రెండవది కాచిగూడ వచ్చిన నీళ్ళు తాగటం కానీ బయట హోటల్స్లో కానీ అక్కడ ఇక్కడ ఫుడ్ తీసుకు తీసుకోపోవడం సాధ్యం అంత వరకు తగ్గించాలండి ఈ రెండింటితోనే చాలా వరకు ఇప్పుడు సపోజ్ కాచీవాడ వచ్చిన వాటర్తోనే ఫిల్టర్ వాటర్తోనే మనం చాలా వరకు ఈ డయేరియాలు వామిటింగ్లు విరేచనాలు ట్రీట్మెంట్ చాలా వరకు తగ్గించుకోవచ్చు ఇంకోటి ఇంకోటి వ్యక్తిగత పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా వరకు ఇన్ఫెక్షన్స్ తగ్గించుకోవచ్చు మనం ముఖ్యంగా జనసమర్థతల ప్రాంతాల్లో పోయినప్పుడు విధిగా మాస్క్ ధరించటము అటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి ఇంకోటి లాస్ట్ది మన పరిసరాల పరిశుభ్రత పరిశుభ్ర పరిశుభ్రతలో కూడా మీరు చెప్పినట్టు కాచీవడ వచ్చిన నీళ్ళు తాగటం ప్లస్ ఇంకోటి మనం అదే చిన్న చిన్న వాడేసిన కొబ్బరి చిప్పలలో కానీ ఇంకా టైర్లలో కానీ చిన్న చిన్న నీటి గొంతులో కానీ వాటర్ స్టాగ్ ఉండటం వల్ల దాంట్లో దోమలు పెరిగే అవకాశం ఉంటుంది డే టైంలోనేమో మనం డెంగ్యూ జ్వర డెంగ్యూ సంబంధించిన ఏమో మార్నింగ్ హౌస్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దోమలు సో ఈ వ్యక్తిగత పరిశుభ్రతను ఈ పరిసరాల పరిశుభ్రత అయితే నూటికి తొంభై శాతం మనం ఫీవర్స్ రాకుండానే కాపాడుకోవచ్చు కాపాడు బై ఛాన్స్ పొరపాటున వచ్చినప్పుడు మీరు మన సంగార మన మా సంగారెడ్డి ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య వైద్యుల పర్యవేక్షణలో దానికి సంబంధించిన వైద్య పరీక్షలు కానివ్వండి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ పొంది మీరు జాగ్రత్తగా కోరుకుంటున్నాను విన్నారు కదా వ్యాధి బారిన పడకుండా వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకుంటే వ్యాధి బారిని పడకుండా ఉండొచ్చు అని చెప్తున్నారు అదేవిధంగా డెంగ్యూ గాని విష జ్వరాల బారిన పడిన వారు జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్యాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి డాక్టర్ జి అనిల్ కుమార్ చెప్తున్నారు కెమెరామెన్ ఉమామహేశ్వరావుతో రామకృష్ణ ఈటీవీ న్యూస్ సంగారెడ్డి